అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు బాలికలకే భవిష్యత్ పేరుతో వినూత్న రీతిలో బాలికలు ప్రభుత్వ అధికారులుగా ఒక్కరోజు పదవి బాధ్యతలు చేపట్టి సంక్షేమ పథకాలు అమలు పరిచారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఆర్ ఈషా అనే అమ్మాయి తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించి కుల మరియు ఆదాయ సర్టిఫికెట్లు రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేశారు. విజయ విధంగా లేపాక్షి మండల తహసీల్దార్ గా హర్షియా అనే అమ్మాయి బాధ్యతలు స్వీకరించి కుల ఆదాయ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. చెలమత్తూరు మండలం తహసీల్దార్ గా ఇంటర్మీడియట్ చదువుతున్న మౌనిక బాధ్యతలు చేపట్టి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. లేపాక్షి పంచాయతీ కార్యదర్శిగా 5వ తరగతి చదువుతున్న ప్రణీత బాధ్యతలు స్వీకరించారు. ప్రాథమిక కేంద్రం ఆరోగ్య వైద్య అధికారిగా 3వ తరగతి చదువుతున్న హారిక బాధ్యతలు స్వీకరించారు. హిందూపూర్ మున్సిపల్ కార్యాలయ కమిషనర్లుగా ఎంపీడీఓగా బాలికలు బాధ్యతలు స్వీకరించి ఒకరోజు విధులు నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలకు ఒక్కరోజు ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించి పరిపాలన చేసే విధంగా కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి ప్రధానంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తుకు పునాదులు అవుతారన్న ఉద్దేశంతో కలెక్టర్ ఒక్కరోజు బాలికలకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించడం హర్షించదగ్గ విషయమని అధికారులు పేర్కొన్నారు. Protects and pamper them. A girl job is only to find a guy and settle.
may be earlier but not now, because this is the 21st century. We all ought to wake up. Nowadays, women are going out and making jobs equally with the men, with all the responsibilities at home. Parents should consider their kids equal, whether a boy or a girl. So this is the main, that parents should never treat irrespective of boys and girls. Their love towards girl will change all society in India. A girl should be very strong, dare, and raise her voice in the society. We all of us girls should inspire and learn from great leaders such as Indira Gandhi, Kalpana Chawla, etc. Well, I'm very proud because I'm a girl child, and as a daughter, sister, as well as proud citizen. All girls have beautiful heart and brilliant mind. So to conclude, I would like to say is, save girl child, respect women, respect girl child, educate her.